మహబూబా టైంలో కదా కలిసింది. అసలు మీకు ప్రాజెక్ట్ వచ్చింది కూడా అదేనా ఫస్ట్ ప్రాజెక్ట్? మహబూబా ఫస్ట్ అన్న, యా మహబూబా అప్పుడే పిలిచారు పూరి గారు. ఇంతకుముందు కలిసినాను ఆయనని. సో 2015 ఎండ్లో ఒకసారి కలిసినాను. సో దాని తర్వాత నన్ను మహబూబాకి విలన్గా చేయమని అడిగారు. తర్వాత దాంతో దానికి ఆడిషన్ కూడా ఇచ్చినాను నేను. సో అట్లా మహబూబా చేసినాను. సో మహబూబా ముందు మీరు, మీకు కొన్ని సినిమాలు వచ్చాయి. అవునన్న, హీరోగా కూడా చేశారు. చేసినాం కదా, చేసినాం. మరి ఆ సినిమాలకు సంబంధించి రిజల్ట్ కానీ అది ఎక్కడో అంటే ఇదే ఇదేనా కొన్ని ఇబ్బందులు అది ఉండే ప్రొడక్షన్ బట్టి కదా? ప్రొడక్షన్ బట్టి ఇప్పుడు చిన్న చెప్తున్నా, నేను యాజ్ అన్ యాక్టర్, ఆ సినిమాలకి యాజ్ అన్ యాక్టర్, యాక్టరే కదా నేను. అవునవును, నేను యాక్టర్గా వచ్చిన సెట్ మీద డైరెక్టర్ ఓకే కన్విన్స్ అయ్యే వరకు, కట్టి చెప్పే వరకు నేను యాక్టర్గా నా జాబ్ నేను 100% చేసినట్టే. ఓకే, నేను సరిగా చేయకపోతే 100 టేక్లు అవుతాయి. 1 సింగిల్ టేక్ చేస్తే డైరెక్టర్ కన్విన్స్ అయ్యిండు, ఫస్ట్ టేకే ఓకే అవుతుంది. ఓకే, సో యాజ్ అన్ యాక్టర్ నేను నా పని 200% కరెక్ట్గా చేసినాను. సేమ్ ప్రొడ్యూసర్ కూడా తన పని తనకు 200% చేయాలి. ఎవరి డ్యూటీ అలాదన్న, ఇప్పుడు సినిమా యాక్ట్ చేయడం వరకు నా రెస్పాన్సిబిలిటీ, అది ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటి అనేది ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది. సో మేము ఎంత ఫైర్ మీద అయితే వచ్చి యాక్ట్ చేస్తున్నామో, ఎంత ఫైర్ మీద వచ్చి మేము చేస్తున్నామో, సేమ్ వాళ్ళు అట్లా ఫీల్ అవుతే ఇంకా హెల్దీగా ఉంటుంది. చాలామంది అంటే 80% ప్రొడ్యూసర్ పాపం ఫైర్ మీద ఉంటారు, వాళ్ళు కష్టపడుతుంటారు. ఇప్పుడు నా దగ్గర కూడా రిలీజ్ ఎట్లా చేయాలి అని కష్టపడే ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు. ఎక్కడో ఆ 20% ల్యాగ్ ఉంది. సో వాళ్ళు కూడా ఏంటంటే మేము ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఒక పేరు కోసమే కదన్న ఎండ్ ఆఫ్ ది డే. అవునవును. సో మేమెంత ఫైర్ మీద ఉంటామో వాళ్ళు అంత ఫైర్ మీద ఉంటే బాగుంటుంది. వాళ్ళు కొందరు ఏంటంటే చాలా తక్కువ మంది, నేను అందరి గురించి చెప్పట్లేదు. ఓకే ఓకే. చాలా తక్కువ మంది ఏంటంటే వాళ్ళు 10 బిజినెస్లు చేస్తుంటే దాంట్లో ఇది ఒకటి అనుకుంటారు, ఆ ఇది ఏముందిలే ఇది కాకపోయినా మనకి 9 ఉంది కదా, అట్లా అంటే వర్కౌట్ కాదన్న. ఎందుకంటే ఇప్పుడు మాకు సినిమా తప్ప వేరే ఏం తెలియదు, నాకైతే తెలియదు. అదే అదే, నాకు ఏం చేసినా ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా, డిపార్ట్మెంట్లో చేసినా, ఏం చేసినా సినిమా కోసమే చేస్తున్నా. సో నాకు ఇది కాకుండా 9 ఉన్నాయనే మైండ్ సెట్ మనకు ఉండదు. ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు ప్యాషన్ రాదు. సో నాకు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే సినిమా మీద ఆ ప్యాషన్ ఇష్టం లేకపోతే ఇండస్ట్రీకి రావద్దు. ఓకే, అదేదన్నా వీరల్ ఇప్పుడు 24 క్రాఫ్ట్లు ఉన్నాయి, ప్రొడ్యూసర్ ఇస్ వన్ ఆఫ్ ది క్రాఫ్ట్. ఇంట్రెస్ట్ లేకుండా మిగతా 23 క్రాఫ్ట్లని అనవసరంగా మనం వాళ్ళు ఉసురు పెట్టించుకోవడం ఎందుకు? కరెక్ట్, ఎగ్జాక్ట్. ప్యాషన్ లేనిది, ఇంట్రెస్ట్ లేనిది రావద్దు ఇండస్ట్రీకి. ఇండస్ట్రీకి మీరు ఇష్టం మీద ఏదో పీకుదామని వస్తే రండి, లేదంటే లేదు. సింపుల్. వేరే అనవసరంగా ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ కూడా పాపం కడుపు కాల్చుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి కష్టపడుతుంటారు, అన్నెసరిగా సఫర్ చేయడమే కదా. అవును, సింపుల్. అక్కడ చిన్న ల్యాగ్ ఒకటి ఉంది, అది కూడా క్లియర్ అయితే చాలా హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్, ఓటీటీస్ వచ్చినాయి, థియేటర్స్ కూడా వచ్చినాయి. మీరు ఏ కంటెంట్ అయినా చేయండి, ప్రోడక్ట్ బాగుంటే అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్. స్టార్ సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా అనే డిఫరెన్స్ కూడా వెళ్ళిపోయింది. అవును, సినిమా బాగుంటే 2 కోట్లలో చేసిన సినిమా 30 కోట్లు కలెక్ట్ చేస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు అందరు కొంచెం ప్యాషనేట్గా వస్తే చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడు మీరు చేసే దాన్ని బట్టి చూస్తే మరి మీరు బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళలేని, వాళ్ళు కూడా పంపించే పొజిషన్ ఉండరుగా. ఇప్పుడు అంత ఒక రకంగా మంచి పేరు వచ్చింది అనుకోండి, బయట ఆఫర్స్ వచ్చాయి, మేనేజ్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇటు ప్రొడక్షన్కి సంబంధించిన ప్రతిదీ మైన్యూట్ పట్టుకుంటున్నారు మీరు. సో మరి నమ్మకస్తులు వాళ్ళకు కూడా అనిపిస్తుంది, పూరి గారికి కూడా, సో ఒక మంచి వ్యక్తి దొరికాడు నాకు అనేది ఉంటుంది కదా. మంచి చెడు నాకు తెలియదన్న, నా వల్ల అయింది 100%. ప్లస్ అయితే ఆ వ్యక్తిని అసలు వదులుకోరు. ఏ వ్యక్తి వదులుకోరు కదా, అసలు ప్రొడక్షన్ సైడ్ అయితే అసలు వదులుకోరు. మరి అంటే వాళ్ళకి తెలుసన, నేను యాక్టర్గానే అవుదామని ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కంపెనీ స్టాఫ్ అంతా ఒక ప్రోటోకాల్ అలవాటు చేసేసాను. మనకి ఏది ఉన్నా కూడా సర్టన్ ప్రోటోకాల్ ఇది అనేది ఒకటి అలవాటు అయిపోయింది. స్టాఫ్ అంతా కూడా అట్లనే ఉంది. మనకి పేపర్ వర్క్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఆ ప్రోటోకాల్ అనేది ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా హ్యాపీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఫోన్ పైన అయినా మేనేజ్ చేయొచ్చు. సో అట్లా ఇప్పుడు అందుకే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కూడా బాంబేలో ఇప్పుడు మన సైమల్టేనియస్గా 2 సినిమాలు అవుతున్నాయి. లైగర్ రిలీజ్కి ఉంది, అంతకుముందు లైగర్ షూటింగ్ అవుతున్నా జనగణమన కూడా స్టార్ట్ చేస్తాం మనం. అవును. సో సైమల్టేనియస్గా 2 పాన్ ఇండియా సినిమాలు మేనేజ్ చేస్తాను ఫోన్ పైన. ఓకే. ఈజీగా అవ్వలేదన్న, ఓవర్ నైట్ అవ్వలేదు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి దాన్ని కొట్టి అట్లా కొన్ని ట్రై చేసాం. ఇప్పటికీ చిన్న చిన్నవి వస్తుంటాయి, బట్ హ్యాండిల్ చేస్తాను ఫోన్ పైన, మేనేజ్ చేస్తాను. పూరి గారిని అంటే అంతకుముందు చూశారు మీరు, మరి చార్మి గారు అక్కడే కదా పరిచయం మీకు. అవును అవును. సో ఫస్ట్ ఎలా అనిపించింది మీకు వర్కింగ్ అవుతా? నాకు చార్మి అంతకుముందు యాజ్ అన్ యాక్ట్రెస్ కదన్నా, షీఈస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. చార్మిని ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కొంచెం యాక్ట్రెస్ కదా ఇంటాను, బట్ షీఈస్ వెరీ చిల్డ్ అవుట్.
సో అసలు వెరీ ఈజీ టు వర్క్ విత్ చార్మితో. మనం మీరు నెగోషియేట్ చేసేవారికే అన్న, నెగోషియేట్ చేసి అయిపోయింది అంటే తనంత కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ ఎవరు ఉండరు నాకు తెలిసి. ఓకే. సో షీజ్ అ వెరీ అంటే వెరీ గట్స్ ఉండాలన్న. అంటే నేను చూస్తాను కదా, ఒక మొగాడి కన్నా కూడా ఎక్కువ కష్టపడుతుంది తన తన ఎంత ఎంటైర్ ప్రపంచము పూరి కనెక్ట్స్. ఓకే. అంతకు మించి ఆమె వేరే బయట ఫ్రెండ్స్ లేదు, సర్కిల్ లేదు, ఏం లేదు, మొత్తం కంపెనీ. నాకన్నా బయట ఏదైనా ఫ్రెండ్స్ ఉంటారు, నేను ట్రావెల్ చేస్తున్నా, ఏదో ఉంటుంది, కానీ ఆమెకు అసలు ప్రపంచం మొత్తం పూరి కనెక్ట్స్. అంతకు మించి ఆమెకు వేరే యాంగిల్ తెలియదు. ఓకే. చాలా బాగా కష్టపడుతుంది. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళని చూసి నాకు కూడా నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది అన్న. ఎందుకంటే చార్మి టాప్ యాక్ట్రెసెస్ ఉండిన తర్వాత తను ఈరోజు అనుకుంటే ఎక్కడైనా కంఫర్టబుల్గా ఉండగలుగుతుంది, బట్ స్టిల్ వచ్చి ప్రొడక్షన్ మీకు తెలుసు అంత ఈజీ కాదు. సో డైలీ ఒక పెళ్లి చేసినట్టు ఉంటుంది ప్రొడక్షన్ అంటే. సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు టెన్షన్లు ఇవి అవి అన్నీ అవసరం లేదు, బట్ స్టిల్ సినిమా మీద ఇష్టంతో ఈరోజు కూడా తను ఇప్పుడు ఒక్కోసారి ఏదైనా యాక్ట్రెస్కి ఏదో హెయిర్ సెట్ చేయాలి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఇస్తలేదంటే వెళ్ళి ఈమె చేస్తుంది. ఓకే. జూనియర్స్ ఏదో క్రౌడ్ కంట్రోల్ చేయాలి, అక్కడ వినట్లేదంటే వెళ్ళి క్రౌడ్ కంట్రోల్ చేస్తుంది. అంటే చిన్న చిన్నవి కూడా నేను ఎందుకు చేయాలి అని అసలు యాంగిల్ ఉండదు. ఓకే. సో అదే అంత ఇష్టం సినిమా అంటే. సో తను కూడా తన లైఫ్ మొత్తం పూరి కనెక్ట్స్లో పెట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఓకే ఓకే ఓకే. బెస్ట్ థింగ్ అంటే వీళ్ళిద్దరు యాజ్ పార్ట్నర్స్, ఇద్దరు ప్రొడ్యూసర్స్ కాబట్టి పూరి కనెక్ట్స్కి. సో నాకు అందుకే వర్క్ చేయడానికి వీళ్ళతో కంఫర్టబుల్, ఎందుకంటే వెరీ ప్రొఫెషనల్స్. మనము హ్యాపీగా మీరు పని చేయండి, కష్టపడండి, మిమ్మల్ని దిల్ టేక్ యూ టు ది హైయెస్ట్ పొజిషన్. సో టాలెంట్ గుర్తిస్తారన్న. ఇప్పుడు నేనేం చుట్టం కాదు, నేనేం కాదు, నేను ఐ గేవ్ మై బ్లడ్ స్వెట్ అండ్ సోల్ టు ది కంపెనీ, 200% పెట్టినాను. సో కష్టపడితే వాళ్ళు నోటీస్ చేస్తారు, వాళ్ళు వాళ్ళే తీసుకెళ్తారు మన పైకి. రైట్. సో అంతే, నేను ఇప్పుడు వచ్చే స్టాఫ్కైనా ఎవరికైనా అదే చెప్తాను. సో సింపుల్గా వచ్చి కష్టపడండి అంతే, పెద్ద ఏం ప్లాన్ చేసుకోదు మనం. ప్రీవియస్ పూరి గారు అంటే రకరకాల ఫైనాన్షియల్గా కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డారు ఆయన, కొన్ని చోట్ల మొహమాటం కావచ్చు ఆయనకి సంబంధించిన కొన్ని, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాటికి అడ్డుకట్ట అనుకోవచ్చు. ఎట్లా చూడవచ్చు మిమ్మల్ని అంటే ఆ ప్రొడక్షన్ వైజ్ చూడాలి? ఏం లేదన్న, నాకు ఛాలెంజ్ ఒకటే. ఇప్పుడు నెగిటివ్గా చూస్తే ఇంతకుముందు వాళ్ళు ఆయనకి చేసిన తప్పులు చేయొద్దు. ఓకే. పాజిటివ్గా చేస్తే ఇంతకుముందు వాళ్ళు బిజినెస్ వైజ్ చేసిన దానికన్నా నేను బెటర్గా ఏం చేస్తున్నా అని, అంతే. ఈ రెండే నేను కాన్స్టెంట్గా క్వశ్చన్ చేసుకుంటున్నాను. సో నేను వచ్చిన తర్వాత నేను చేయ నా ఇన్పుట్స్ ఏంటి, నేను స్పెషల్గా చేస్తుంది ఏంటి, ఈ రెండు నేను క్వశ్చన్ చేసుకుంటాను కాన్స్టెంట్గా. అంటే చాలా వరకు చేంజ్ అయిందంటగా తెలిసింది వన్స్ మీరు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగాయి. అట్లా అంటే చార్మి కూడా చాలా కష్టపడుతుంది అన్న. అంటే చూసిన అట్లా కాదు, నా ఉద్దేశం అది కాదు, అంటే ఈ ప్రొడక్షన్ డిజైనింగ్ లో ఉండే మార్పులు ఉంటాయి కదా దానికి చెప్పి. చిన్న చిన్న అదే అన్న, నేను చెప్పినట్టు చిన్న సినిమాలు చేసి వచ్చినాం కదా. ఓకే. సో లూప్ హోల్స్ తెలుసు మనకి, ఎక్కడ డబ్బులు టైట్, లూప్ హోల్స్ ఎక్కడ డబ్బులు పోతున్నాయో తెలుసు, ఎక్కడ టైట్ చేయాలో తెలుస్తాయి. ఓకే. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న జడ్జిమెంట్ల వల్ల చాలా హోల్డ్ వస్తుంది ప్రొడక్షన్ లో. అవును. సో వేస్టేజ్ ఏమి ఉండదు మా దాంట్లో, కట్ టు కట్ ఉంటుంది. ఏదైనా కూడా ఫైనల్ అప్రూవల్ నా త్రూ చార్మి త్రూనే వెళ్ళాలి. సో వేరే ఇప్పుడు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు డబ్బులు, అసలు ఫైనల్ అప్రూవల్ ఎవ్రీథింగ్ ఇప్పుడు పూరి గారు నాలెడ్జ్లో ఉంటుంది, చార్మి నాలెడ్జ్లో ఉంటుంది, నా నాలెడ్జ్లో ఉంటుంది, ముగ్గురు నాలెడ్జ్లో ఉంటుంది. ఓకే ఓకే. సో చిన్న ఒక 10 రూపాయల దగ్గర నుంచి 10 కోట్లు 100 కోట్లు అయినా సరే అందరు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి, సుకుమార్ శంకర్ నుంచి సాలిడ్ ఉంది ట్రాన్స్పరెన్సీ. సో వాళ్ళ అప్రూవల్ లేనిది, మా నా అప్రూవల్ లేనిది, అసలు ఒక రూపాయి కూడా అటు ఇటు వెళ్ళదు. ఓకే. సో అది సాలిడ్గా ఉంటుంది.